క్రైస్త లార్డ్ హల్లెలూయ. ఈ దిన వాక్యము యోమ్ దేవిరి 16వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. దేవుడట ఒక మనిషితో మాట్లాడుతుంటే తమ యొక్క దుష్ట హృదయం, అంటే హృదయం చెడ్డది, అందులో చేయవచ్చింది మూర్ఖత. అంటే ఏంటంటే నేను ఇలాగే ఉంటాను, ఇదే చేస్తాను, నేను ఎవరి మాట విన్నాను, ఇంతకు ఇంకొకంత నాశనమైన నేను మాత్రం మారను, నేను నీ యొక్క వ్యసనాన్ని విడిచిపెట్టను అని తాను పట్టుకుని కుందేలికి మూడే కాళ్ళు అని వాదించే ఆ మూర్ఖపు స్వభావము కలిగిన వాళ్ళు విన్నారట, దేవుని యొక్క వాక్యాన్ని వినరట. అంటే ఏంటంటే నీ మాట మారాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. వినడం అంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది నువ్వు చెవులారా ఆలకించి దాని ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రాతి గుండె మూర్ఖపు స్వభావము ఈ వాక్యం వెళ్ళి నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బదులుగొట్టు సుత్తి వంటిది కాదా అన్నట్టు ఆ వాక్యము హృదయాన్ని బ్రద్దలుగొట్టి రాతి గుండెని తీసి మాంసపు గుండె ఇచ్చినప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వేం చెప్తే అదే నిజము ప్రభువా, నీ మాట ఆలకిస్తాను అనే స్వభావానికి వస్తారు. ఈ యొక్క చెవిని హిబ్రూలో ఓజెన్ అని అంటారు, గ్రీకులో ఓట అని అంటారు. ప్రైస్ ద లార్డ్. ఆమెన్.